నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 17, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి సెప్టెంబర్ 16 సోమవారం మధ్యాహ్నం 1:14 సెప్టెంబర్ 17 మంగళవారం ఉదయం 11:09 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం సెప్టెంబర్ 17 మంగళవారం మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. మంగళవారం తెల్లవారితే 5:45 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధృతి ఉదయం 7:48 వరకు. తదుపరి శోల రేపు తెల్లవారితే, అనగా బుధవారం తెల్లవారితే 3:41 వరకు. తదుపరి గండ కరణం వణిజ ఉదయం 11:46 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:57 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 8:29 అండి, రాత్రి 9:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 రాత్రి 11:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 మధ్యాహ్నం 1:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:31 నుండి తెల్లవారితే 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 7:39 ఉదయం 9:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 మధ్యాహ్నం 12:34 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న. ఈరోజు ప్రశ్న అయితే మన సబ్స్క్రైబర్ వెంకట రమణమూర్తి గారు అడిగారండి. మరి ఈరోజు ప్రశ్న, భారతంలో గాంధారి కూతురు పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ అని ఇన్స్టా పేజ్లో అడగండి, ఈ యూట్యూబ్లో కామెంట్స్లో కాదు ప్లీజ్. ఎందుకంటే జవాబు తెలుస్తుంది కాబట్టి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీ మహావిష్ణువుకు శ్రీనివాసుడు అనే నామకరణం చేసింది ఎవరు? మరి ఈ ప్రశ్నకు సమాధానం శ్రీ ఒకుల మాలిక అండి. ఒకలైతే సమాధానం కరెక్ట్గా సమాధానం అయితే ఇచ్చారు. మరి అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు చూసే ముందుగా ఈ ప్రశ్నను మీ కుటుంబ సభ్యులను, మీ పిల్లలను కూడా అడగండి మర్చిపోకుండా. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు అనంత పద్మనాభ వ్రతం అండి. ఈ వ్రతం యొక్క పూజా సమయాలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా పూజ చేస్తే తప్పకుండా ఇస్తాను. మరి అదేవిధంగా ఈరోజు కన్యా సంక్రాంతి అండి. మరియు కన్యా సంక్రమణం ఉదయం 10:55 మరియు ఈరోజు విశ్వకర్మ జయంతి అండి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా. మరియు ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంగళవారంతో కూడి ఉండడం వల్ల ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రగ్రహణం అనేది వస్తుంది కదండి, ఏ రాశుల వారికి చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది, వారు ఎటువంటి నివారణలు చేసుకోవాలనేది వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వీడియో చివరి ఉంటుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా మనకి దసరా నవరాత్రులు ఎప్పటి నుండి మొదలవుతున్నాయి, పూజా సమయాలు, అమ్మవారి అలంకరణ ఇలాంటి వాటి అన్నిటితో కలిపి వీడియో ఉందండి. మరియు మహాలయ పక్షం మనకి మొదలవుతుంది కదండి నెక్స్ట్ ఎల్లుండి. మరి మహాలయ పక్షం యొక్క అంటే ఏంటి, మహాలయ పక్షం అంటే ఏంటి, అప్పుడు ఆ నెల ఆ పక్షంలో మనము చేయవలసిన పనులు ఏంటి, మరి ఆ మహాలయ పక్షంలో
మనకి కుదరని టైంలో మనం చేయవలసిన చిన్న చిన్న రెమెడీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి, తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.